గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టీ శాట్ నుప్నా నేను రావిరాల్ నరేష్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ జంతుశాస్త్ర సహచారిని ఈరోజు మనం చర్చించుకోవే అంశం జంతుశాస్త్రం ఐదవ సెమిస్టర్లో ఉన్నటువంటి మూత్రం ఏర్పడే విధానం గురించి సాధారణంగా జంతువులు శక్తి ఉత్పాదన కోసం వివిధ రకాల పోషక పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి ఈ పోషక పదార్థాల్లో ఉండేటువంటి బంధన శక్తి కణంలో జరిగేటువంటి వివిధ జీవన ప్రక్రియల ఫలితంగా విడుదలవుతుంది అయితే ఇలా విడుదలైనటువంటి శక్తిని అవి పెరుగుదలకు అభివృద్ధికి ఉపయోగించుకుంటాయి వీటితో పాటు అంటే శక్తి ఉత్పత్తులు జరిగేటువంటి వివిధ ప్రక్రియల్లో శక్తితో పాటు అనేక ఉత్పత్నాలు కూడా ఏర్పడతాయి వాటిలో ముఖ్యమైనవి కార్బన్ డైఆక్సైడ్ జీవక్రియా నీరు అదేవిధంగా నత్రజని వ్యర్థ అమ్మోనియా యూరియా యూరికాంబాలు అయితే ఇందులో ఇలా ఏర్పడ్డటువంటి ఉపోత్పన్నలు అయినటువంటి లేదా హానికరమైనటువంటి అవాంఛనీయమైనటువంటి పదార్థాలను దేహం నుంచి మూత్రం అనేటువంటి సజల ద్రవ రూపంలో విసర్జించే ప్రక్రియనే విసర్జనగా చెప్తారు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి విసర్జన మల విసర్జన వేరు వేరు మనం తినే ఆహారంలో ఉండే జీర్ణం కాని పదార్థాలతో కూడిన ఆహారం రూపంలో మల విసర్జన ప్రక్రియ ద్వారా విడుదలవుతే మనం తినే ఆహారంలోని కొన్ని వ్యర్థ పదార్థాలు అంటే టాక్సిన్స్ కావచ్చు లేకపోతే అధికంగా ఉండే నీరు కావచ్చు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే నీరు కూడా అధికమవుతే అది విసర్జకపాదమే అవుతుంది అంటే దేహానికి నీరు ఎంత అవసరమో అంతే అధికమవుతే మాత్రం నీరు కూడా విసర్జకపాదం అవుతుంది అంటే దాన్ని తొలగించడానికి కూడా విసర్జన ప్రక్రియ ఎంతో కృషి చేస్తూ ఉంటుంది అదేవిధంగా శ్వాసక్రియలు ఏర్పడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా శ్వాసక్రియలు ఏర్పడ్డటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా నిశ్వాసంలో వెలుపలకు విడుదలవుతుంది అంటే ఇండైరెక్ట్గా ఊపిరితిత్తులు కూడా విసర్జనలో తోడ్పడుతున్నాయి అదేవిధంగా నత్రజని వ్యర్థ పదార్థాలు సాధారణంగా మనకు ఆహారంలో నత్రజని ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాల రూపంలో ఉన్న ప్రోటీన్ల నుంచి వస్తాయి అయితే ఇవి ఎందుకు మరి మల పదార్థం ద్వారా వెలుపలికి వెళ్ళవు అంటే ఇవి కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి ఎప్పుడైతే ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా జీర్ణక్రియలో విచ్ఛిన్నమై రక్తం ద్వారా కాలేయంలోకి వెళ్తాయో ఆ కాలేయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎంజైమ్స్ ఈ అమైనో ఆమ్లాల్లో ఉండేటువంటి అమైనో సమూహాన్ని విడగొట్టి ఆ నీటి యొక్క లభ్యతను బట్టి అంటే ఆ జీవి యొక్క అవసరాన్ని బట్టి అమోనియాగా కానీ యూరియాగా కానీ యూరికామ్లం కానీ విసర్జిస్తాయి అన్నట్టు అంటే ఇక్కడ ఏర్పడ్డ యూరియా యూరికామ్లం ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పడ్డే కాలేయంలో కాలయంలో ఏర్పడేటువంటి ఈ నతనాల రక్తం ద్వారా మళ్ళీ మూత్రపిండాలకు వెళ్తాయి మూత్రపిండాల్లో అవి గాలనానికి గురి అవుతాయి ఆ సమయంలో మూత్రం ద్వారా వెలుపలకు వెళ్తాయి అంటే నత్రైన వ్యర్థ పదార్థాలు ఎప్పుడూ కూడా విసర్జన ప్రక్రియలో మూత్రం ద్వారానే వెలుపలు వెళ్తాయి కానీ జీర్ణక్రియలో మళ్ళం ద్వారా వెళ్ళాం ఇలా దేహంలో ఏర్పడేటువంటి హానికర అవాంఛనీయమైన పదార్థాలను దేహం నుంచి మూత్రం అనే సజల ద్రవ రూపంలో విసర్జించే ప్రక్రియ విసర్జనగా చెప్తాం అయితే మూత్రం ఏర్పడే విధానాన్ని అధ్యయనం చేయడానికి ముందు అసలు విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని క్లుప్తంగా చూసినట్లయితే మానవుడి యొక్క విసర్జక వ్యవస్థలో ఒక జత చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి మూత్రపిండాలు ఉంటాయి ఇవి ముదురు వెరిపూర్ణంలో ఉంటాయి వెన్నెముకకు ఇరు భాగంలో కటి ప్రాంతంలో మానవుడి యొక్క కటి ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపులా ఒక జత మూత్రపిండాలు ఉంటాయి ఇవే మానవుడిలోని ముఖ్యమైనటువంటి విసర్జకాంగాలు అంటే దేహంలో ఏర్పడ్డ వ్యర్థ పదార్థాలను వివిధ జీవన ప్రక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థ పదార్థాలను రక్తం నుంచి వడపోసి మూత్రం ద్వారా వెలుపలికి పంపించేటువంటి ముఖ్య విసర్జకాంగాలు వీటి నుంచి వెలువడే మూత్రనాళం ద్వారా ఇవి తయారు చేసిన మూత్రాన్ని ఈ మూత్రకోశంలోకి పంపిస్తాయి ఆ మూత్రకోశం తర్వాత విసర్జక రంధ్రం ద్వారా వెలుపలికి విసర్జిస్తుంది అయితే మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని సూక్ష్మంగా చూసినప్పుడు మూత్రపిండం యొక్క నిర్మాణంలో మనకు రెండు భాగాలు కనిపిస్తాయి వెలుపలి భాగాన్ని వలకలం అంటారు లోపలి భాగాన్ని దవ్వ అంటారు దవ్వలో మనకు క్యాలిషస్ అనే నిర్మాణాలు ఉంటాయి వాటి నుంచి వృక్క ద్రోణి వెలువడుతుంది వృక్క ద్రోణి నుంచి మూత్రనాళం మూత్రనాళం నుంచి మూత్రకోశం ద్వారా వెలుపలికి వెళ్తుంది ఇక నెఫ్రాన్ యొక్క నిర్మాణం పరిశీలించినప్పుడు మనం ఇప్పుడు మూత్రం ఏర్పడే విధానం అనే ఈ అంశానికి సంబంధించి ముఖ్య కారణం ఎవరంటే నెఫ్రాన్ వీటినే మూత్రస్రావణికలు అంటారు యురినీఫెరస్ టిబ్యుల్స్ అంటారు ఇవి ఒక్కొక్క మూత్రపిండంలో సుమారు ఒకటి పాయింట్ రెండు మిలియన్లు అంటే పన్నెండు లక్షల నెఫరాన్లు ఉంటాయి అంటే రెండు మూత్రపిండాల్లో కలిపి ఇరవై నాలుగు లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి ఇవి మానవుడి యొక్క విసర్జన యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటే మానవుడి మూత్రపిండంలో ఉండే ఇరవై నాలుగు లక్షల నెఫ్రాన్లు కూడా నిర్మాణంలో ఒకే రకంగా ఉంటాయి చేసే పనిలో కూడా ఒకే రకంగా ఉంటాయి అందుకే వీటిని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారు సాధారణంగా ఒక్కొక్క నెఫ్రాన్ మూడు నుంచి నాలుగు పొడవు ఉంటుంది అట్లా రెండు మూత్రపిండాల్లో కలిపి కొలిస్తే రెండు వందల నలభై కిలోమీటర్ల దూరాన్ని కలిగి ఉంటాయి నెఫ్రాన్స్ అంటే ఇంత సూక్ష్మంగా ఉండే ఈ నిర్మాణాలు మానవుడి లోపల మూత్రం అనే ఒక ద్రవాన్ని ఏర్పరిచి మానవుడి ఆరోగ్యానికి కారణమైనటువంటి నిర్మాణాలవి దీని యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు నెఫ్రన్ యొక్క నిర్మాణంలో సాధారణంగా రెండు భాగాలు కనిపిస్తాయి అందులో ఒకటి మాల్ఫీజియన్ దేహము దాని నుంచి బయలుదేరినటువంటి పొడవైన మెల్లకల్ పడినటువంటి నాళిక మాల్ఫీజియన్ దేహంలో తిరిగి రెండు భాగాలు ఉంటాయి అందులో ఒకటి రక్తకేశినాలిక గుచ్చము రెండోది కప్పు అంటే బామన్స్ గులిక ఇక ఆ తర్వాత దాని నుంచి బయలుదేరిన వృక్కణాలికలో ఇది సమీపస్థ సంవల్తనాలు ఆ తర్వాత హెయిర్ పిన్ ఆకారంలో లేదా యు ఆకారంలో ఉండేటువంటి హెండ్లీక్యము అదేవిధంగా దూరస్థ సంవల్త నాలిక ఆ తర్వాత సంగ్రహణాలిక ఈ అన్ని నిర్మాణాలతో నెఫ్రాన్ ఏర్పడుతుంది అయితే నెఫ్రాన్లో రక్తం వడపోయబడి మూత్రం అనేటువంటి సజల ద్రవం తయారవుతుంది వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ద్రవం తయారవుతుంది ఇది ఎలా జరుగుతుంది ఏ ఏ భాగంలో రక్తంలోని వ్యర్థ పదార్థాలతో కూడిన గాలిత ద్రవం ఎలాంటి మార్పులకు గురి అవుతుందో ఇప్పుడు ఒక వన్ బై వన్ చూద్దాం మూత్రం ఏర్పడే విధానాన్ని పరిశీలించినప్పుడు మూత్రం ఏర్పడే విధానంలో మూడు దశలు కనిపిస్తాయి అందులో ఒకటి సూక్ష్మగాలనం దీన్నే ఇంగ్లీష్లో అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు నెక్స్ట్ రెండవది నాలికాయుత పునఃశోషణం దాన్నే రి రీనల్ ట్యూబ్యులర్ రీ అంటారు అండ్ మూడవది సక్రియ స్రావకం దాన్నే ట్యూబ్యులర్ సెక్రేషన్ అంటారు అందులో మొదటిది చూసినట్లయితే సూక్ష్మకాలనం సో ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది ఎలా ఏర్పడతాయి అంటే మూత్రం ఏర్పడే విధానంలో ఉండే ఈ అన్ని దశలు ఎలా ఎక్కడ జరుగుతాయో సూక్ష్మంగా ఈ ఈ పటంలో మీకు అనిపిస్తుంది అందులో వన్ దగ్గర అంటే రక్తకేషణాలుగా గుచ్చానికి బౌమన్స్ గులికకి మధ్యలో ఈ మీకు వన్ అనే పాయింట్ ఉంది కదా ఇది దీని అర్థం ఏంటి అంటే రక్తకేషణాలుగా గుచ్చంలోకి ఎప్పుడైతే రక్తం వస్తుందో ఆ రక్తంలోని వ్యర్థ పదార్థాలతో కూడినటువంటి ద్రవం బౌమండ్స్ కూరంలోకి చేరుతుంది దీన్నే సూక్ష్మ గాలనం అంటారు దీన్ని ఎందుకు సూక్ష్మ గాలనం అంటారంటే ఇది అతి చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది వడపోయడం జరుగుతుంది అందుకే దీన్ని సూక్ష్మగాలం అంటారు అలా సూక్ష్మ సూక్ష్మగాలంలో బౌమన్స్ గుళికపురంలోకి చేరిన గాలిత ద్రవం ఆ తర్వాత వృక్కనాళిక విధ భాగాలు గుండా ప్రయాణిస్తుంది ఆ సమయంలో వృక్కనాళిక విధ భాగాలు ఆ గాలిత ద్రవంలోని దేహానికి అవసరమైన పదార్థాలు తిరిగి రక్తంలోకి శోషించుకుంటాయి తిరిగి రక్తంలోకి శోషించుకుంటాయి దాన్ని నాలికాయిత పునఃశోషణం అంటాం ఇక మూడవ దశలో ఇక్కడ గాలి సూక్ష్మగాలంలో గాలితం కాబడని వ్యర్థ పదార్థాలు తిరిగి రక్తం ద్వారా దూరస్థ సంవల్త నాలికలోకి స్రావించబడతాయి దీన్నే స్రావకం అంటారు దీన్ని సక్రియస్రావకం ఎందుకు అంటారు ఈ ప్రక్రియకి శక్తి అవసరమవుతుంది అందుకే దీన్ని స్రావకం అంటాం ఇక నాలుగో దశలో ఇక మొత్తానికి అంటే వృక్కణాలిక వివిధ భాగాల్లో సూక్ష్మంగా పునఃశోషణ పూర్తయిన తర్వాత మిగిలిన పూర్తి వ్రతపాధాలతో కూడినటువంటి ద్రవము విసర్జన ద్వారా నాలుగవ దశలో విసర్జన ద్వారా వెలుపలికి విడుదలవుతుంది ఇందులో వన్ బై వన్ చూసినట్లయితే మొదటిది గుచ్చగాలనం ఈ రకమైన గుచ్చగాళనం అనేటువంటి ఈ మొదటి ప్రక్రియలు ఇది మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశ ఈ ప్రక్రియలో రక్త గుచ్ఛంలోని రక్తంలోని వ్యర్థ పదార్థాలతో కూడిన ద్రవం క్రమంగా మెల్లమెల్లగా బౌమన్స్ కూరంలోకి చేరుతుంది దీన్నే రక్తనాళిక గుచ్చగాలనం లేదా సూక్ష్మ గాలనం అంటారు ఫలితంగా బౌమన్స్ గుళిక కూరంలోకి చేరిన ద్రవాన్ని గాలిత ద్రవం లేదా ప్రాథమిక మూత్రం అంటారు ఇక్కడ మీరు ఒక గమని విషయాన్ని గమనించాలి ఏంటి అంటే దీన్ని మూత్ర మూత్రంగా పరిగణించట్లేదు ఎందుకు పరిగణించట్లేదు గాలిత ద్రవాన్ని మూత్రంగా ఎందుకు పరిగణించట్లేదు అంటే మూత్రానికి గా ప్రాథమిక మూత్రానికి చాలా తేడాలు ఉన్నాయి ఒకటి మూత్రంలో ఈ ఈ పిక్చర్లో చూసినట్లయితే గుచ్చగాళ్ళం ఎలా జరుగుతుందో చూడండి రక్తం ద్వారా వెళ్ళేటువంటి రక్తం ప్రయాణించే సమయంలో రక్తంలోని వ్యధపాధాలన్నీ కూడా బొమ్మను గులి కూరానికి రక్తకీష్ణాలుగా గుచ్చానికి మధ్యలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా బామ్మస్ గుళిక కూరంలోకి చేరడాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు సో ఇలా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రతిరోజు మానవుడి దేహంలో ఉండే ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ప్రతిరోజు రక నెఫ్రాన్ల నుంచి నాలుగు వందల సార్లు ప్రయాణిస్తుంది ఇది గుర్చే కాలం స్పెషాలిటీ నెక్స్ట్ ఒక వ్యక్తి తన జీవిత కాలంలో గాలితం కాబడేటువంటి ద్రవం అంటే రోజుకి నూట ఎనభై లీటర్ల గాలిత ద్రవం తయారవుతుందండి అలా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక మిలియన్ గాలన్ల నీటిని శుభ్రపరుస్తారు అంటే దీ ఇది దేనికి సమానం అంటే ఒక చిన్న సరస్సు నింపొచ్చు ఒక వ్యక్తి మూత్రపిండాలు ఫిల్టర్ చేసినటువంటి ద్రవంతో ఒక సరస్సు నింప అంత స్పెషాలిటీ ఉంటుంది గుచ్చుగొల్లానికి ఇక ప్రాథమిక మూత్రానికి విసర్జించే మూత్రానికి తేడాలు గమనించినట్లయితే సాధారణంగా గాలిత ద్రవం లేదా ప్రాథమిక మూత్రం బౌమండ్స్ గుళికలోకి చేరేటువంటి మొదటి ద్రవం ఈ ద్రవం సాధారణంగా ప్లాస్మాను రక్తంలోని ప్లాస్మాను అన్ని విధాలా పోలి ఉంటుంది అన్ని విషయాల్లో రక్తంలోని ప్లాస్మాను పోలి ఉంటుంది ఎందుకంటే అది రక్తంలోని ప్లాస్మా నుంచే మనకు గాలితం కాబడుతుంది కాబట్టి కానీ ఒక చిన్న తేడా ఏంటి అంటే ప్లాస్మాలో రక్త ప్లాస్మాలో ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి కానీ గాలిత ద్రవంలో ప్లాస్మా ప్రోటీన్స్ ఉండవు అదేవిధంగా గాలిత ద్రవంలో దేహానికి అవసరమైన కొన్ని లవణాలు గ్లూకోజ్లు అమైనో ఆమ్లాలు విటమిన్లు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు అయినటువంటి యూరియా లాంటి నత్ర పదార్థాలు కూడా ఉంటాయి అంటే ఇక్కడ దేహానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి అందుకే దీన్ని మనం మూత్రంగా పరిగణించట్లేదు ప్రైమరీ యూరిన్ లేదా ప్రాథమిక మూత్రంగా పరిగణిస్తున్నాం ఇలా ప్రాథమిక మూత్రంలో ఉండే దేహానికి అవసరమైన పదార్థాలు నెక్స్ట్ భాగంలోకి వెళ్ళిన తర్వాత అవి తిరిగి పునఃశోషించబడతాయి అప్పుడు పూర్తిగా వెరద మూత్రంగా మారుతుంది అన్నట్టు ఇక గుచ్చకాలం యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే సాధారణంగా గుచ్చకాలం జరిగే ప్రక్రియలో రోజుకి ఒక ఒక మూత్రపిండం సాధారణంగా నిమిషానికి ఒక లీటర్ రక్తాన్ని తన గుండా ప్రసరింపజేస్తుంది అంటే శరీరంలో ఉండే మొత్తం రక్తం ఐదు నుంచి ఆరు నిమిషాల్లోనే గాలనం చేయబడుతుంది ఫిల్టర్ చేయబడుతుంది అదేవిధంగా ప్రతిరోజు పదకొండు వందల నుంచి రెండు వేల లీటర్ల రక్తం మూత్రపిండాల ద్వారా ప్రసరిస్తుంది ఇది దేహంలో ఉండే రక్త గరం పరిమాణానికి అంటే దేహంలో సాధారణంగా ఐదు నుంచి ఆరు లీటర్ల మూత్రం ఉంటుంది కాబట్టి దాంతో పోల్చుకుంటే దీని పరిమాణం సుమారు రెండు వందల డెబ్బై ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు మానవుడి రెండు మూత్రపిండాలు కలిసి రోజుకి నూట ఎనభై లీటర్ల గాలిత ద్రవాన్ని ఏర్పరుస్తాయి అంటే నిమిషానికి నూట ఇరవై ఐదు మిల్లీ లీటర్ల గాలిత ద్రవాన్ని తయారు చేస్తాయి కానీ కానీ నూట ఇరవై లీటర్ల గాలి ద్రవాన్ని తయారు చేసినప్పటికీ మానవుడు విసర్జించే మూత్ర పరిమాణం మాత్రం వన్ పాయింట్ ఎయిట్ టు టూ లీటర్స్ మాత్రమే అంటే ఒక నిమిషం మాత్రమే మూత్రం ద్వారా ఒక నిమిషం ఒక లీటర్ మూత్రం ఒక వన్ పర్సెంట్ మూత్రం మాత్రమే రక్తం నుంచి వడపోయబడి మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది మిగిలిన నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ గాలిత ద్రవం తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది అయితే గుచ్చగాలనం జరగాలి అంటే అంటే రక్తకేషణాలుగా గుచ్చంలో ఉండే రక్తంలోని ద్రవాలు గవర్మండ్స్ కూరంలోకి చేరాలి అంటే ఖచ్చితంగా పీడనం తోడ్పడాలి అలా గుచ్చగానికి తోడ్పడే పీడనాలు సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటాయి అందులో కొన్ని పీడనాలేమో ప్రోత్సహిస్తే గుచ్చగాలనాన్ని కొన్ని పీడనాలు గుచ్చగాలాన్ని వ్యతిరేకిస్తాయి అందులో గుచ్చగాలన్నీ ప్రోత్సహించేటువంటి పీడనాన్ని గ్లోమరులస్ రక్త జలస్థితిక పీడనం అంటారు అంటే రక్త రక్తకీష్ణాలుగా గుచ్చంలోని రక్తం కలిగించే జలస్థితిక పీడనం దీన్నే ఇంగ్లీష్లో షార్ట్కట్లో జీబీహెచ్పి అంటారు ఇదేమో రక్తంలో జరిగే గుచ్చగాళ్ళాన్ని ప్రోత్సహిస్తుంది అదేవిధంగా రెండవ పీడనం గుళిక ద్రవ జలస్థితిక పీడనం దీన్నే క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ప్రెజర్ అంటారు ఇది గుచ్చగాన్ని వ్యతిరేకిస్తుంది దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అదేవిధంగా కొలాయిడల్ ద్రవాభిసరణ పీడనం బీసీఓపి అంటారు ఇది కూడా గుచ్చగాళ్ళానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇది ప్రోత్సహిస్తే ఈ రెండు వ్యతిరేకిస్తాయి ఇది ఇది సుమారు యాభై ఐదు మిల్లీ మీటర్ల పాదరస పీడనాన్ని కలిగి ఉండి ఉంటే మొత్తానికి చివరగా నికర వడపోత పీడనం వల్ల అంటే ఇది ఇది ప్రోత్సహిస్తుంది ఈ రెండు వ్యతిరేకిస్తున్నాయి కదా ఫలితంగా మనకు నికర వడపేత పీడనం అనేటువంటి ఒక పీడనం ఏర్పడుతుంది అది సుమారు పది మిల్లీమీటర్ల పాదరస పీడనం ఆ పది మిల్లీమీటర్ల పాదరస పీడనమే మనకు గుచ్చుగాలనం జరగడానికి తోడ్పడేటువంటి పీడనం దాని అందుకే దాన్ని మనం నికర వడపోత పీడనంగా చెప్తారు ఇందులో ఒక్కొక్క పీడనం గురించి సూక్ష్మంగా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా గుచ్చగాలనానికి ప్రోత్సహించేటువంటి పీడనం దాన్ని జలస్థితిక పీడనం అంటారు లేదా గ్లోమరులార్ రక్త జలస్థితిక పీడనం అంటారు ఇది రక్తకేషణాలక గుచ్చంలోని రక్తంలోని ద్రవాలు కలిగించేటువంటి పీడం రక్తకేషణాలక గుచ్చంలోని రక్తంలోని ద్రవాలు కలిగించే పీడాన్ని మనం రక్తకేషణాలక గుచ్చ రక్త జలస్థితిక పీడనం అంటారు దాని విలువ సుమారు యాభై ఐదు మిల్లీమీటర్ల పాదరస పీడం దీనికి వ్యతిరేకంగా పనిచేసే పీడనాల్లో మొదటి పీడనం బౌమండ్స్ గుళికలోని ద్రవం కలిగించేటువంటి ద్రవపీడనం బౌమన్స్ గుళికలో గాలిత ద్రవం ఉంటుంది కదండి ఆ ద్రవం ఒక పీడనాన్ని కలిగిస్తుంది ఆ ద్రవ ద్రవపీడనం అంటారు అది సుమారు పదిహేను మిల్లీమీటర్ల పాదరసపీడనం అదేవిధంగా జలస్థితి పీడనానికి వ్యతిరేకంగా పనిచేసే పీడనాల్లో రెండవ ఆ పీడనం రక్తకేష్ణాలకు గుచ్చంలోని రక్తంలో ఉండే ప్రాస్మా ప్రోటీన్లు కూడా గుచ్చగాళ్ళానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి గుచ్చగాళ్ళం దొరక్కకుండా అడ్డుకుంటాయి ఆ పీడనాన్ని కొలాయిడల్ ద్రవాభిసరణ పిండం అంటారు దాని విలువ సుమారు ముప్పై మిల్లీమీటర్ల పాదరస పీడనం ఇక అసలు గుచ్చగాలం జరగడానికి తోడ్పడే నిఖర వడపోత పిండం అంటే ఒకటేమో ప్రోత్సహిస్తే రెండు వ్యతిరేకిస్తున్నాయి కదా వాటిలోంచి ఇది తీసేస్తే వచ్చే పీడాన్ని మనం నికర వడపోత పిండం అంటారు దాని విలువ సుమారు టెన్ ఎంఎంహెచ్జి దాన్ని పటరూపంలో చూసినట్లయితే ఇందులో జలస్థితిక పిండం అంటే రక్తకీష్ణాల్క గుచ్ఛంలోని రక్తం కలిగించే పిండం జలస్థితిక పిండం అది సుమారు ఫిఫ్టీ ఫైవ్ ఎంఎంహెచ్జి ఈ జలస్థిక పీడనం సహాయంతో రక్తకేషణ గుచ్చంలోని రక్తంలోని ద్రవాలు గాలన త్వచాన్ని దాటుకొని గాలన త్వచాన్ని దాటుకొని బొమ్మన్స్ కూరంలోకి చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి దానికి వ్యతిరేకంగా రెండు పీడనాలు పనిచేస్తాయి అందులో ఒకటి కొలైడల్ ద్రవాభిసరణ పీడనం దాన్ని థర్టీ ఎంఎంహెచ్ అదేవిధంగా రెండవ ద్రవ పీడనం అది ఫిఫ్టీన్ ఎంఎంహెచ్ ఈ రెండు పీడనాలు ఈ జలస్థితిగా పీడనానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి కాబట్టి ఫిఫ్టీ ఫైవ్లోంచి ఈ థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ తీసేస్తే అంటే ఫార్టీ ఫైవ్ తీసేస్తే మిగిలిన పీడనము టెన్ ఎంఎంహెచ్ది నికర వడపోత పీడనం అంటే ఈ పీడనం సహాయంతో రక్తకేషణ గుచ్చంలోని రక్తంలోని ద్రవాలు గాలన త్వచాన్ని దాటుకొని బొమ్మస్ గులికాపురంలోకి చేరతాయి అందుకే దీన్ని నికర వడపోత పీడనం అంటారు ఇక ఈక్వేషన్స్ రూపంలో చూసినట్లయితే నికర ఓత ఉడపోడపోత పీడనం పీడనం ఏర్పడాలి అంటే నికర ఓడపోత పీడనం ఏర్పడాలి అంటే జలస్థితిక పీడనంలోంచి జలస్థితిక పీడనంలోంచి గుళిక జలస్థితిక పీడనాన్ని అదేవిధంగా కొలాయిడల్ ద్రవావసరణ పీడనాన్ని తీసివేస్తే వచ్చేటువంటి పీడనాన్ని నికర ఓడపోత పీడనం అంటారు ఇందులో జలస్థితిక పీడనం విలువ యాభై ఐదు ఎంఎంహెచ్జీ అదేవిధంగా గుళిక ద్రవ జలస్థితిక పీడనం విలువ పదిహేను అదేవిధంగా కొలైడల్ ద్రాసరణ పిండం ముప్పై ఈ రెండు తీసేస్తే ఫిఫ్టీ ఫైవ్లోంచి ఫార్టీ ఫైవ్ తీసేస్తే టెన్ ఎంఎంహెచ్జి అనేది నిఖర వడపోత పిండం ఇదే గుచ్చగాలనానికి తోడ్పడేటువంటి పిండం ఇంతకుముందు చెప్పినట్టుగా గుచ్చగాలం ఒక ప్రత్యేక త్వచం ద్వారా జరుగుతుందని చెప్పాను కదా ఆ ప్రత్యేక త్వచాన్ని మనం గాలన త్వచంగా చెప్తాము అయితే గాలన త్వచం దేంతో ఏర్పడుతుంది అంటే గాలన త్వచం ద్వారానే మనకు సూక్ష్మ గాలం అనే ప్రక్రియ జరుగుతుంది గాలన త్వచం సాధారణంగా మూడు పొరల ద్వారా జరుగుతుంది ఏర్పడుతుంది అందులో మొదటిది రక్తకేషణాలికల ఎండోతిల్యం రెండవది ఉపకళ త్వచం మూడవది ఆధార త్వచం రక్తకేషణాలిక లోపల ఉండే పరనే రక్తకేషణాలిక ఎండోతిల్యం అంటారు అదేవిధంగా ఉపకళ త్వచం అనేది బహుమన్స్ గులిక కూరంలో ఉండేటువంటి త్వచం ఈ రెండు త్వచాల మధ్యలో ఉండే మూడో త్వచమే ఆధార త్వచం అంటే బౌ రక్తకేషణాలక గుచ్చంలోని రక్తంలోని ద్రవాలు బౌమన్స్ గుళిక కూరంలోకి చేరాలి అంటే ఈ మూడు త్వచాలతో కూడిన గాళం త్వచాన్ని దాటుకుంటూ రావాలి ఇప్పుడు గాళం త్వచ యొక్క నిర్మాణాన్ని పటరూపంలో చూసినట్లయితే ఇది రక్తకేషణాలక గుచ్చంలోని రక్తము ఇది బౌమన్స్ గుళిక కూరంలోని ద్రవము ఇందులో ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి కణాలు రక్తకేష్ణాళిక గుచ్చంలోని ఎండోథీలియల్ కణాలు అదేవిధంగా ఇక్కడ కొంచెం కోన్ షేప్లో లేదా శంఖువాకారంలో ఉండేటువంటి ఈ నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా ఇవి బౌమన్స్ గులిక కూరంలో ఉండేటువంటి బౌమన్స్ గుళిక త్వచాన్ని ఆవరించుతూ ఉండేటువంటి ఉపకళా కణాలు అయితే బౌమన్స్ గుళిక కూరంలో ఉండే ఉపకళా కణాలని ప్రత్యేకంగా పాదపీయ కణాలు అంటారు లేదా పోడోసైట్ కణాలు అంటారు సో ఈ పాదపీయ కణాలతో ఉపకళాకణ త్వచం ఏర్పడుతుంది బౌమన్స్ గుళిక కూరంలో ఇది బౌమన్స్ గులిక కూరం ఆవరించినటువంటి ఉపకళాకణ త్వచం అదేవిధంగా ఇది రక్త ఆవరించినటువంటి ఎండోతిలం ఈ రెండింటి మధ్యలో బ్లూ కలర్లో కనిపిస్తున్నది ఆధార త్వచం అంటే మొత్తానికి రక్తకేషినాలిక గుచ్ఛంలో ఉండే రక్తంలోని వ్యర్థ పదార్థాలతో కూడిన ద్రవం బౌమన్స్ గులిక కూరంలోకి చేరాలి అంటే ఈ మూడు త్వచాలను దాటుకుంటూ వెళ్ళాలి అయితే గాలన త్వచంలో ఉండే పాదపీయ కణాలని ఈ ప్రత్యేక కణాల మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి చీలికలు ఉంటాయి రంధ్రాలు ఉంటాయి వీటినే గాలన చీలికలు అంటారు ఫిల్ట్రేషన్ స్లిట్స్ అంటారు ఈ గాలన చీలికలు చిన్న చిన్న అణువులకు నీటికి లవణాలకు పారగమ్యతను కలిగి ఉంటే పెద్ద పెద్ద బృహత్ కణాలకు రక్త కణాలకు ప్లాస్మా ప్రోటీన్లకు అపారగమ్యంగా ఉంటాయి అంటే చిన్న చిన్న అణువులనే వీటి గుండా తమ గుండా బయట అంటే బహుమన్స్ కురంలోకి అనుమతిస్తాయి తప్ప బృహత్ కణాలైనటువంటి ప్లాస్మా ప్రోటీన్లను కానీ అదేవిధంగా రక్త కణాలను కానీ వీటి గుండా అనుమతించు అంటే ఇట్లా అంటే మొత్తానికి దేహానికి అవసరమైనటువంటి ముఖ్యమైన ప్రోటీన్లైన ప్లాస్మా ప్రోటీన్లని దేహానికి అవసరమైన బృహత్ కణాలైన రక్త కణాలని ఆపడం ద్వారా దేహంలో వాటి నష్టాన్ని నివారిస్తాయి గాలన త్వచాలు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ కూరంలోకి రక్తకేషణాల్క గుచ్ఛంలోని రక్తం రావడానికి తోడ్పడే ఏంటి అంటే పీడనం అని చెప్పుకున్నాక ఇంత ముందు మనకు నాలుగు రకాల పీడనాలు తోడ్పడతాయని ఇంతకీ రక్త గుచ్చంలో గుచ్ఛంలో పీడనం ఎలా డెవలప్ అవుతుంది ఎలా ఏర్పడుతుంది అని చూసినట్లయితే రక్త గుచ్చంలో గుచ్ఛంలో గుచ్చగాలం జరగడానికి కావాల్సిన పీడనానికి కారణం ఏంటి అంటే రక్తనాళాల పరిమాణంలో ఉండేటువంటి వ్యత్యాసం మీరు సూక్ష్మంగా గమనించినట్లయితే సాధారణంగా నెఫ్రాన్కి రక్తాన్ని అందించే రక్తాలని అభివాహి దమనిక అంటారు ఇది వృక్క దమని యొక్క శాఖ అదేవిధంగా నెఫ్రాన్ నుంచి రక్తాన్ని వెలుపలికి తీసుకెళ్ళేటువంటి శాఖని అపవాహి ధమనిక అంటారు సో అభివాహి ధమనిక ద్వారా రక్తము రక్తకేషణాలిక గుచ్చంలోకి చేరుతుంది అదేవిధంగా అపవాహి ధమనిక ద్వారా రక్తము రక్తకేషణాలిక గుచ్చాన్ని విడిచి తిరిగి వృక్క సిర ద్వారా మళ్ళీ గుండె చేరుతుంది ఇక్కడ మీరు సూక్ష్మంగా గమనించినట్లయితే అభివాహి దమనిక వ్యాసం కంటే అపవాహి దమనిక వ్యాసం అభివాహి దమనిక వ్యాసం కంటే అపవాహి దమనిక వ్యాసం రెండు రెట్లు చిన్నదిగా ఉంటుంది అంటే అభివాహి దమనిక వ్యాసం డబుల్గా ఉంటుంది పరిమాణంలో రెట్టింపు పరిమాణంలో ఉంటుంది అపవాహితో పోల్చుకుంటే అదేవిధంగా అభివాహి దమనిక వ్యాసం రక్తకేషణాలిక గుచ్ఛంలో ఉండేటువంటి రక్త పోల్చుకుంటే చాలా పెద్దదిగా ఉంటుంది అంటే అభివాహి దమనిక ద్వారా అధిక రక్తం రక్తకేషణాలకు గుచ్చంలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే రక్తనాళాలు చిన్నగా ఉండడం వల్ల అందులో పీడనం ఏర్పడి ఆ పీడనం అందులో ఉండే ద్రవాలను వేగంగా బౌమన్స్ గుల్క పూరంలోకి పంపించడానికి తోడ్పడుతుంది దీన్ని మనం గుచ్చగాలంగా తోడ్ చెప్తాము అదేవిధంగా గుచ్చగాళ్ళంగా తోడ్పడి పీడనంగా చెప్తారు ఇక రెండవ ప్రక్రియ మూత్రం ఏర్పడే విధానంలో రెండవ ప్రక్రియ అదే నాలికాయుత పునఃోషం సాధారణంగా గుచ్చగాలన ప్రక్రియలో బౌమన్స్ గులికపురంలోకి చేరినటువంటి గాలిత ద్రవం దాన్ని మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రాథమిక మూత్రంగా చెప్పుకున్నాము అది తర్వాతి భాగం నెఫ్రాన్లో తర్వాతి భాగమైనటువంటి వృక్కనాళిక యొక్క వివిధ భాగాల గుండా ప్రయాణిస్తుంది ఇలా ప్రయాణించేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాథమిక మూత్రంలో మన దేహానికి అవసరమైన అంశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ అంశాలని తిరిగి దేహంలోకి పీల్చుకోవాలి శోషించబడాలి లేకపోతే దేహం వాటిని నష్టం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక మూత్రంలో ఉండేటువంటి అంశాలన్నీ తిరిగి రక్తంలోకి చేరబడాలి తిరిగి రక్తంలోకి చేరబడాలి అంటే ఖచ్చితంగా వాటిలో ఉండే అంశాలు తిరిగి శోషణ ద్వారా పునః శోషణ ప్రక్రియ ద్వారా తిరిగి రక్తంలోకి చేరాలి ఈ ప్రక్రియ నిర్వర్తించేది వృక్కనాళిక వృక్కనాళిక వివిధ భాగాల గుండా గాలిత ద్రవం సూక్ష్మగాలంలో ఏర్పడేటువంటి గాలిత ద్రవం ఈ భాగాల గుండా ప్రయాణించే సమయంలో ఈ ఈ భాగాల్లో ప్రయాణించే సమయంలో రక్త ఆ గుచ్చగాలంలో గాలితంలో ఉండేటువంటి ద్రవాలన్నీ కూడా లేదా రసాయనాలన్నీ కూడా తిరిగి దేహానికి అవసరమైన అన్నీ కూడా తిరిగి రక్తంలోకి శోషించబడతాయి మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఆరనే లెటర్స్తో ఉన్నవన్నీ కూడా రీ అంటారు శోషణ అంటారు అంటే నెఫ్రాన్లోని వృక్కణాళికలో ఉండేటువంటి అన్ని భాగాల్లో కూడా దాదాపు ఏదో ఒక అంశం శోషణకు గురి అవుతూ ఉంటుంది అది జరగకపోతే శోషణ అనే ప్రక్రియ జరగకపోతే దేహంలో ఏర్పడ్డ అన్ని ముఖ్య అంశాలు దాదాపు మూత్రం ద్వారా కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే సాధారణంగా మనం మూత్రాన్ని ఒక ఇండికేషన్గా అంటే రక్ రక్తము అదేవిధంగా విసర్జక వ్యవస్థ పనితీరుని తెలుసుకోవడానికి సాధారణంగా మూత్ర విశ్లేషణ చేస్తూ ఉంటారు అంటే మూత్రంలో ఏ ఉండాలి ఏ ఉండకూడదనేవి సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లో మనం చూసినట్లయితే మధుమేహ వ్యాధిగ్రస్తులో చూసినట్లయితే వారి మూత్రంలో గ్లూకోజ్ విసర్జన ద్వారా వెలుపులకు వెళ్తారు ఆరోగ్యవంతమైన మానవుల్లో ఎవరిలో కూడా ఒక్క అణువు గ్లూకోజ్ కూడా ఉండదు కానీ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎందుకంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ లెవెల్స్ లేదా రక్తంలో గ్లూకోజ్ పరిమాణం సాధారణంగా వంద మిల్లీగ్రామ్ల కంటే ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో రెండు వందలు నాలుగు వందల వరకు ఉంటుంది ఆ విధంగా ఎక్కువ పరిమాణంలో గ్లూకోజ్ రక్తంలో ఉండడం వల్ల నెఫ్రాన్ లేదా మూత్రపిండాలు మూ రక్తాన్ని సరిగ్గా వడకపోవడం వల్ల కొన్ని గ్లూకోజ్ అణువులు మూత్రం ద్వారా వెలుపలకి విసర్జితం అవుతాయి అంటే మూత్రంలో గ్లూకోజ్ ఉండడం అనేది ఒక అవాంఛనీయమైన సంఘటన కాబట్టి ఖచ్చితంగా మూత్రంలో గ్లూకోజ్ విడుదల కాకూడదు ఎందుకంటే గ్లూకోజ్ అనేది మన ప్రధాన శక్తి వనరు శక్తి వనరు మూత్రం ద్వారా దేహం నుంచి వెలుపులు వెలికిపోతే శక్తి కోసం దేహం వేరే అవసరాల మీద ఆధారపడతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూత్రం ద్వారా దేహానికి అవసరమైన ఏ అంశం కూడా వెళ్ళకూడదు వెళ్ళకూడదంటే నెఫ్రాన్ యొక్క విధ భాగంలో అది ఖచ్చితంగా తిరిగి శోషించబడాలి అంటే ద్రవంలో ఉండదని కాదు గాలి ద్రవంలో గ్లూకోజ్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి దేహానికి అవసరమైన ఆవశ్యకమైన ఆమ్లాలు ఉంటాయి దేహానికి అవసరమైన లవణాలు కూడా ఉంటాయి ఇవన్నీ తిరిగి రుక్కణాళిక విధ భాగాల్లో శోషించబడతాయి ఫలితంగానే అప్పుడు మనం అన్ని వ్యర్థ పదార్థాలతో కూడిన ద్రవమైనటువంటి మూత్రం ఆరోగ్యవంతమైన మనలో అయితే మూత్రంలో దేహానికి అవసరమైన ఏ పదార్థం కూడా ఉండదు అంటే మనం అనుకోవచ్చు సాధారణంగా మూత్రంలో నీరు ఉంటుంది కదా అది దేహానికి అవసరమే కదా అని చెప్పి కానీ దేహంలో మూత్రంలో ఉండే నీరు అధికమవుతనే మూత్రం ద్వారా బయటకు పంపిస్తాం అందుకే మీరు బాగా గమనించండి మూత్ర పరిమాణం అనేది ఎప్పుడో ఒకే రకంగా ఉండదు చలికాలంలో మనం సాధారణంగా మూత్రం ఎక్కువగా విసరిస్తూ ఉంటాం మూత్ర రూపంలో నీటిని ఎక్కువగా విసరిస్తాం ఎండాకాలంలో మూత్ర రూపంలో నీటిని తక్కువగా విసరిస్తాం కారణం ఏంటి అంటే చలికాలంలో మనం స్వేదనం ద్వారా తక్కువ నీటిని కోల్పోతాం కాబట్టి తక్కువ వేస్టేజ్ జరుగుతుంది కాబట్టి మూత్రం ద్వారా ఎక్కువ నీరు బయటకు విసరించబడుతుంది కానీ ఎండాకాలంలో అదే స్వేదనం ద్వారా ఎక్కువ విసర్జితం అవుతుంది కాబట్టి మూత్ర పరిమాణం తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా మూత్రం యొక్క వర్ణాన్ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మెడికేషన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం వైట్గా వైట్ కలర్లో ఉంటే సాధారణంగా అది ఆరోగ్యంగా ఉన్నట్టు పసుపు వర్ణంలో లేదా రెడ్డిష్ కలర్లో ఉంది అంటే ఏదో ఒక మూత్ర విసర్జక సంబంధించిన లేదా మూత్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఇలా మూత్రాన్ని అధ్యయనం చేయడం వల్ల కూడా మన దేహంలో జరిగే వివిధ అంశాలను మనం అధ్యయనం చేయొచ్చు ఇంకా నాలుగైతే పునర్చూషన్ చూసినట్లయితే సాధారణంగా మానవుల్లో ఉండేటువంటి రెండు మూత్రపిండాలు కూడా రోజుకి నూట ఎనభై లీటర్ల గాలిత ద్రవాన్ని ఏర్పరుస్తాయి లేదా ఒక నిమిషానికి నూట ఇరవై ఐదు మిల్లీ గాలిత ద్రవాన్ని ఏర్పరుస్తాయి కానీ వాస్తవానికి ఆరోగ్యవంతమైన మానవుడు విసర్జించేటువంటి మూత్ర పరిమాణం మాత్రం జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ అంటే నూట ఎనభై లీటర్లు వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ అంటే ఒక శాతం మాత్రమే సాధారణంగా మూత్రం ద్వారా వెలుపలికి విసర్జితం అవుతుంది మిగిలిన తొంభై తొమ్మిది శాతం తిరిగి రక్తంలోకి చూడండి ఎంత స్పెషాలిటీ నా నెఫ్రాన్ యొక్క స్పెషాలిటీ మూత్రపిండం యొక్క స్పెషాలిటీ అంటే తొంభై తొమ్మిది శాతాన్ని తిరిగి రక్తంలోకి తీసుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉంది జస్ట్ వన్ అంటే మూత్రం ద్వారా వెలుపలికి వెళ్తుంది ఇది ఆరోగ్యవంతమైనటువంటి మానవ విషయానికి వచ్చేస్తే అంటే తొంభై తొమ్మిది శాతం గాలిత ద్రవం నెఫ్రాన్ యొక్క వివిధ భాగాల్లో పునఃశోషణ గురి అవుతుంది ఎందుకంటే పునఃశోషణ చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకు అంటే గాలిత ద్రవంలో దేహానికి అవసరమైనటువంటి ముఖ్య అంశాలు అయినటువంటి గ్లూకోజులు లవణాలు అమైన ఆమ్లాలు నీరు వంటి పదార్థాలు ఉంటాయి వీటిని కోల్పోకూడదు దేహం కాబట్టి ఖచ్చితంగా వాటిని తిరిగి గాలిత ద్రవంలో ఉన్నప్పటికీ వాటిని తిరిగి రక్తంలోకి శోషించుకోబడాలి ఇలా నాలుకైత పునఃశోషణం అనే ఈ ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే సెలెక్టివ్ రీ అంటారు అంటే సెలెక్టివ్గా జరుగుతుంది అంటే దేహం గాలిత ద్రవంలో ఉండే అన్నింటినీ శోషించుకోదు దేహానికి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే శోషించుకుంటారు అందుకే దీన్ని మనం వర్ణాత్మక పునఃశోషణ అంటారు వరిస్తుంది అంటే గాలిత ద్రవంలో ఏవైతే అవసరమో వాటిని మాత్రమే వరించి సెలెక్ట్ చేసుకుని రక్తంలో చేరేటట్టు చేస్తే తప్ప ఇది దేన్ని పడితే దాన్ని రక్తంలోకి చేరనివ్వదు తిరిగి అందుకే దీన్ని వర్ణాత్మక పునఃశోషణగా చెప్తారు సాధారణంగా అయితే వృక్కణాలక యొక్క వివిధ భాగాల గుండా ద్రవం లేదా గాలిత ద్రవం ప్రయాణించే సమయంలో ఆ గాలిత ద్రవంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా రక్తంలోకి వెళ్తాయని చెప్పుకున్నాము ఆ రక్తంలోకి వెళ్ళే విధానం కూడా ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకంగా రవాణా చెందుతుంది అందులో సోడియం అయన్లు ధనావేశ అనేటువంటి సోడియం ఆయన గ్లూకోజ్ అమైన ఆమ్లాలు ఈ మూడు కూడా సక్రియ రవాణా ద్వారా అంటే శక్తిని వినియోగించుకొని బొమ్మ రక్తకేషణాలకి సారీ వృక్కణాలకు యొక్క వివిధ భాగాల నుంచి రక్తంలోకి ప్రవేశిస్తాయి అదేవిధంగా రుణావేశ అయాన్లు అయినటువంటి క్లోరైడ్ అయాన్లు రుణావేశ అయాన్లు అయినటువంటి క్లోరైడ్ అయాన్లు నిష్క్రియ రవాణా ద్వారా అంటే శక్తి వినియోగం లేకుండా శక్తి జరగకుండానే అంటే శక్తిని వాడకుండానే అవి తిరిగి రక్తంలోకి వెళ్తాయన్నట్టు అదేవిధంగా నీరు మాత్రం జస్ట్ ద్రవాభిసరణం అనే ప్రక్రియ ద్వారా వెళ్తుంది ఇలా ఎక్కడ జరిగినా కానీ పునఃశోషణ ఎక్కడ జరిగినా కానీ సోడియం గ్లూకోజ్ అమైనో ఆమ్లాలు సక్రియ రవాణా ద్వారా రుణావేశ ఆయాలు నిష్క్రియ రవాణా ద్వారా నీరు ద్రవాభిసరణం ద్వారా తిరిగి రక్తంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అయితే అయితే పునఃశోషణ సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్టుగా వృక్కణాళిక యొక్క వివిధ భాగాల్లో జరుగుతుంది అందులో మొదటి భాగమైన పూర్వ సంవల్తనాళికలో జరుగుతుంది రెండవ భాగమైనటువంటి ఇంగ్లీష్ సిక్ంలో మూడో భాగమైనటువంటి పర సంవల్తనాలిక లేదా దాన్ని దూరస్థ నాలిక అంటారు ఇంకా చివరి భాగమైన సంగ్రహణాలిక ఇలా నాలుగు భాగాల్లో కూడా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క పర్సంటేజ్ రూపంలో ఒక్కొక్క నిష్పత్తిలో పునఃశోషణ చెందుతుంది అది వన్ బై వన్ చూద్దాం అందులో మొదటిగా చూసినట్లయితే పూర్వ నాలిక పూర్వ సంవల్తనాలిక మొత్తం నిఫ్రాన్లోకి వెళ్ళి అతి ముఖ్యమైన అంశం పునఃశోషణకి ఎందుకంటే మొత్తం నెఫ్రాన్లో అరవై ఆరు శాతం పునఃశోషణ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా నీటి పరంగా చూస్తే అరవై ఆరు శాతం నీరు పూర్వ సంవత్సనాలికలోనే జరుగుతుంది అందుకే పునః నాలికాయుధ పునఃశోషణకి ముఖ్యమైనటువంటి భాగం పునఃశోషణ అధిక అత్యధికంగా జరిగేటువంటి భాగం ఇంకా దీని యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు పూర్వ సంవల్తనాలిక అంతా కూడా కణాలు ఉంటాయి గణాకారంలో ఉండే కణాలు కానీ వాటి స్వేచ్ఛ అంచులు అనేక సూక్ష్మ నాలికలను కలిగి ఉంటాయి మైక్రోవిల్లే అంటారు వాటిని కలిగి ఉంటాయి ఇవి కలిగి ఉండవాలంటే అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వ సంవలత నాలికలు అధిక పునఃశోషణ జరుగుతుందని చెప్పుకున్నాం కదా ఆ పునఃశోషణ తలం పెరగాలి అంటే అది ముడతలు పడి ఉండాలి అలాంటి ముడతలను కలిగి ఉంటాయి మైక్రోవిల్ఏని కలిగి ఉంటాయి వీటిలో ఉండే ఉపకళా కణాలు సో ఈ భాగంలో ఏమేమి మార్పులు జరుగుతాయంటే ఈ భాగంలోకి ఎప్పుడైతే గాలిత ద్రవంలో ప్రవేశిస్తుందో ప్రవేశించగానే ఆ గాలిత్రవంలో ఉండే సుమారు అరవై ఆరు శాతం నీరు పునఃశోషణగా జరుగుతుంది అదేవిధంగా సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు లవణాలు శోషించబడతాయి అదేవిధంగా దేహానికి అవసరమైన ముఖ్య పోషణ అంశాలైనటువంటి గ్లూకోజ్లు అమైనో ఆమ్లాలు వైటమిన్స్ అన్నీ కూడా ఈ భాగంలోనే ఎక్కువ శాతం ఈ భాగంలోనే శోషణ గురి అవుతాయి సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు లవణాలు నీరు కూడా ఈ భాగంలోనే శోషణకు గురి అవుతుంది ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వ సమల్త నాలిక భాగం కాబట్టి ఓకే సోడియం గ్లూకోజ్ అమైన ఆమ్లాలు సక్రియ రవాణా ద్వారా శోషణ గురి అవుతాయి రుణావిషయాలు నిష్క్రియ రవాణా ద్వారా నీరు ద్రవాభిసరణం ద్వారా శోషణకు గురి అవుతుంది ఇక రెండవ భాగం నెఫ్రాన్లో రెండవ భాగమైనటువంటి వృక్కనాలు రెండవ భాగం అనేటువంటి హెండ్లీక్యంలో పునఃశోషణ ఎలా జరుగుతుందని చూసినట్లయితే సాధారణంగా హెండ్లీక్యం వృక్ మూత్రపిండం యొక్క దవ్వలో ఉంటుందండి ఈ శిక్యం యొక్క నిర్మాణం పరిశీలించినప్పుడు అందులో హెన్లీ శిక్యంలో రెండు బాహులు ఉంటాయి వలకలం నుంచి దవ్వ వైపు ప్రయాణించే భాగం దాన్ని అవరోహిణి భాగం అంటారు అట్లే దవ్వ నుంచి వలకలం వైపు వెళ్ళేటువంటి భాగం దాన్నే ఆరోహిణి భాగం అంటారు అవరోహిణి భాగం వలకల నుంచి దవ్వకు వస్తే అదేవిధంగా ఆరోహిణి భాగం దవ్వ నుంచి వలకలానికి వెళ్తుంది సో అవరోహిణి బాహు ఎప్పుడు కూడా పల్చగా ఉంటుంది ఎందుకంటే అవరోహిణి బాహు లోపల వైపు ఎప్పుడు కూడా సరళ శలకల ఉపకల చేత ఆవరించబడుతుంది అదే ఆరోహిణి బాహు మందంగా ఉంటుంది ఎందుకంటే అది ఘనాకార ఉపకల చేత ఆవరించబడి ఉంటుంది కాబట్టి ఇక హెండ్లిషిక్యంలోకి ప్రవేశించిన తర్వాత గాలిత ద్రవంలో ఏమే మార్పులు వస్తాయి పునఃశోషణ వల్ల ఏమే మార్పులు వస్తాయని చూసినట్లయితే అంటే పూర్వ సంవలతనాలికలోంచి గాలిత ద్రవం హెండ్లిషిక్యంలోకి చేరగానే సుమారు పదిహేను శాతం నీరు శోషణ గురి అవుతుంది కాబట్టి గాలిత ద్రవం యొక్క పరిమాణం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అదే అందువల్ల నీరు ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో లవణాలు కూడా శోషణ గురి అవుతాయి ఈ ప్రాంతంలో అందుకే ఇక్కడ పటంలో చూసినట్లయితే హెండ్లిషిక్యంలోకి ప్రవేశించే ముందు మూడు వందల ఆస్ములారిటీ గాఢతను కలిగి ఉంటే గాలిత ద్రవం అదే చివరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి జస్ట్ వంద మిల్లీ మోల్స్ల ఆస్మలారిటీని కలిగి గాఢతను కలిగి ఉంటుంది అంటే మొత్తానికి ఏమైంది గాలిత ద్రవం స్టార్టింగ్లో కంటే చివరికి వచ్చేసరికి ఎండ్లిషిక్యంలో అదే అదేవిధంగా గా ఎండ్లిషిక్యం గుండా గాలి ద్రవం ప్రయాణించే సమయంలో ఇక్కడ మనం ముఖ్యంగా ఆరోహిణి భాగంలో అవరోహిణి భాగంలో నీరు మాత్రమే శోషణ గురి అవుతుంది కానీ ఆరోహిణి భాగంలో లవణాలు కూడా శోషణ గురి అవుతాయి కాబట్టి అధిక పరిమాణంలో ఇక్కడ లవణాలు శోషించబడతాయి కాబట్టి లవణాలు ఈ భాగంలో అధిక పరిమాణంలో తొలగించబడతాయి అందులో ఎండ్లిషిక్యంలోని ఆరోహిణి భావంలో పునఃశోషణ ఎలా జరుగుతుందో చూద్దాం ఇంతకుముందు చెప్పినట్టుగా అవరోహిణి బాహు సారీ అవరోహిణి బాహు ఒలక నుంచి దవ్వ వరకు విస్తరిస్తుంది ఎప్పుడైతే అవరోహిణి బాహు గుండా గాలిత ద్రవం ప్రయాణిస్తుందో ఇది నీటికి పారగమ్యంగా లవణాలకు అపారగమ్యంగా ఉంటుంది అంటే నీటిని తనగుండా రక్తంలోకి చుట్టూ ఉండే దవ్వ కణజాలంలోకి పంపిస్తుంది కానీ లవణాలు మాత్రం నిలుపుకొని ఉంటుంది ఫలితంగా నీరు బయటికి పోతుంది క్రమంగా చివరికి వచ్చేసరికి నీరు పూర్తిగా పోవడం వల్ల ఎక్కువ పరిమాణంలో సుమారు పదిహేను శాతం పోతుందని చెప్పాను కదా పునఃశోషణ గురి అవుతుందని చెప్పాను కదా పోవడం వల్ల ఇక్కడ మూడు వందల మిల్లీ మూల్స్ల గాఢతను కలిగినటువంటి గాలిద్రవం అదే అవరోహిణి బాహు అంత్యానికి వచ్చేసరికి పన్నెండు వందల గాఢతను కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ఏమైంది లవణాలు నిలుపుకుంటున్నాయి నీరు మాత్రం పారగమ్యత వల్ల బయటికి పోతుంది కాబట్టి నీటిని కోల్పోయి పారగమ్య లవణాలు నిలుపుకోవడం వల్ల గాలిత ద్రవం అవరోహిణి బాహులో అధిక గాఢతను పొందుతుంది ఈ గాఢత ఇంకెక్కడా కూడా కనిపించదు సాధారణంగా ఇక రెండవ భాగం ఆరోహిణి బాహులో ఎలా జరుగుతుందో చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోహిణి బాహు దవ్వ నుంచి వలకలం వైపుకు విస్తరిస్తుంది ఈ భాగం గుండా గాలిత ద్రవం ప్రయాణించే సమయంలో లవణాలు మాత్రం చుట్టూ ఉండే దవ్వ కణజాలంలోకి వెళ్తాయి కానీ నీరు మాత్రం నిలుపుకుంటుంది అందువల్ల లవణాలు కోల్పోవడం వల్ల గాఢత క్రమంగా తగ్గి పన్నెండు వందల మిల్లీ మోల్స్ గాడతను కలిగినటువంటి గాడిత్రమం ఈ ఈ నాలమేక చివరికి వచ్చేసరికి జస్ట్ వంద మిల్లీ మోల్స్ను కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ భాగం నీటికి అపారగమ్యంగా ఉంటుంది అంటే నీటిని బయటికి పోనివ్వదు అదే సమయంలో లవణాలను పారగమ్యత ద్వారా చుట్టూ ఉండే దవ్వకన జలంలోకి రవాణా చేస్తారు ఇలా నీటిని నిలుపుకోవడం వల్ల అదేవిధంగా లవణాలు కోల్పోవడం వల్ల గాఢత తగ్గి సజలం అవుతుంది ద్రావణం ఇక మూడవ భాగం దూరాగ్ర సంవలత నళికలో ఎలా పునఃశోషణ జరుగుతుందని చూసినట్లయితే దూరాగ్ర నాలిక ఇది వృక్కనాళిక యొక్క మూడవ భాగం ఇది వలకలంలోనే ఉంటుంది దీని లోపలి అంచు దీని లోపల వైపు అంతా కూడా కొంచెం అంచు లేని గణాకార ఉపకళ ఉంటుంది అదే మీరు పూర్వ సంవలతనాళికలో చూసినట్లయితే కొంచెం అంచు ఉన్నటువంటి గణాకార ఉపకళ ఉంటే దీంట్లో కొంచె అంచు లేని గణాకార ఉపకళ ఉంటుంది ఈ భాగంలో నీరు సోడియం అయన్లు శోషించబడతాయి మీరు ఇక్కడ పట్టణంలో చూసినట్లయితే నీరు సోడియం యాన్లు దూరస్థ సంవత్సరాలిక నుంచి చుట్టూ ఉండే రక్తకేష నాలుకలోకి వెళ్తున్నాయి కానీ పొటాషియం పొటాషియం మాత్రం స్రవించబడుతుంది ఇలా జరగడం వల్ల దూరస్థ సంవర్తనాలికలో ద్రావణం కొంచెం గాఢత కొంచెం మార్పు చెందుతుంది ఇది అధిక స్రావతకి అదేవిధంగా అల్ప శోషణకి ముఖ్య ప్రాంతం అంటే ఈ భాగంలో అధికంగా స్రవించబడతాం జరుగుతుంది శోషణ మాత్రం చాలా తక్కువగా జరుగుతుంది ఇక నెక్స్ట్ నాలుగో భాగం సంగ్రహణాళిక సంగ్రహణాళికలో సాధారణంగా ఈ సంగ్రహణాళిక స్పెషాలిటీ ఏంటంటే సంగ్రహణాళికలో సగభాగం వలకలంలో సగభాగం దవ్వలో ఉంటుంది సో ఇది పూర్తిగా గణాకార రూపకల చేత లేదా స్తంభాకార రూపకల చేత ఆవరించబడి ఉంటుంది సాధారణంగా సంగ్రహణాళికలో రెండు రకాల ప్రత్యేక కణాలు ఉంటాయి ముఖ్య కణాలు ఇంటర్ క్యాలెటెడ్ కణాలు ఈ భాగం లవణాలకి అపారగమ్యంగా ఉంటుంది నీటికి మాత్రం పారగమ్యంగా ఉంటుంది అంటే లవణాలని తన గుండా బయటికి వెళ్ళనివ్వదు కానీ నీటిని మాత్రం బయటికి వెళ్ళని అందుకే ఇక్కడ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉన్నటువంటి గాఢత చివరికి వచ్చేసరికి పన్నెండు వందల వరకు చేరుతుంది ఎందుకంటే క్రమంగా ఇక్కడ నుంచి సంగ్రహణాళిక గుండా గాలిత ద్రవం ప్రయాణించే సమయంలో గాలిత ద్రవంలో ఉండే నీరంతా కూడా చుట్టూ ఉండే దవ్వ కణజాలంలోకి వెళ్తుంది కానీ లవణాలు మాత్రం ఉంటాయి అందువల్ల చివరికి వచ్చేసరికి అంటే గాలిత ద్రవం సంగ్రహణిక చివరికి వచ్చేసరికి అధిక గాఢతని పొందుతాయి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సంగ్రహణాళిక దవ్వ ప్రాంతంలో దవ్వ ప్రాంతంలో ఉండే సంగ్రహణాళిక నుంచి చుట్టూ ఉండే దవ్వ కణజాలంలోకి యూరియా చుట్టూ ఉండే దవ్వ కణజాలంలోకి యూరియా స్రవించబడతాయి ఇలా యూరియా చేరడం వల్ల ఆల్రెడీ మనకు ఆరోహిణి బాహు ద్వారా సోడియం క్లోరైడైన్లు దవ్వలోకి వెళ్తున్నాయి అదేవిధంగా సంగ్రహణాళిక ద్వారా యూరియా కూడా మనకు చుట్టూ ఉండే కణజాలంలోకి చేరుతుంది కాబట్టి మొత్తానికి కణజాలంలో ఆస్మోలారిటీని పెంచడానికి ఆరోగ్యని భావం నుంచి వచ్చే సోడియం క్లోరైడ్ అదేవిధంగా ఇక్కడ సంగ్రహణాళికల నుంచి వచ్చేటువంటి యూరియా రెండు కూడా కణజాలంలో గాడిదను పెంచి పునఃశోషణకు కారణమవుతాయి సో ఈ భాగం ఆమ్ల క్షార సమతుల్య తోడ్పడుతుంది ప్రత్యేకంగా ఈ భాగం సంగ్రహణాలిక చివరికి వచ్చేసరికి గాలిద్రవం అధిక గాఢతను పొందుతుంది మనకు ఇక్కడ పటంలో చూసినట్లయితే వంద మిల్లీ మోల్స్ను కలిగినటువంటి గాఢత గాఢత గాలిద్రవం యొక్క గాఢత క్రమంగా ఈ చివరికి వచ్చేసరికి పన్నెండు వందల మిల్లీ మోల్స్ను కలిగి ఉంటుంది పన్నెండు వందల మిల్లీ మోల్స్ను కలిగి ఉంటుంది ఇక చివరి స్టెప్పు మూడవ దశ మూత్రం ఏర్పడే విధానంలో మూడవ దశ నాలిక స్రావం పేర్లో ఉన్నట్టుగా దీని నాలిక స్రవిస్తుంది అంటే రక్తకేషినాలికలు చుట్టూ నెఫ్రాన్ చుట్టూ ఉండే రక్తకేషణాలికలు దూరస్థ సంవల్తనాళికలోకి స్రవించడాన్ని నాలిక స్రావం ఈ ప్రక్రియలో హైడ్రోజన్ అయాన్లు పొటాషియం అయాన్లు అమ్మోనియా వంటి నత్రజని వ్యద పదార్థాలు అదేవిధంగా ఇస్తమిన్ ఆల్బమిన్ కొన్ని రకాల డ్రగ్స్ కూడా దూరగ్ర సంవల్తనాలికలోకి ఈ ప్రక్రియ ద్వారా చూడండి ఇక్కడ మీరు పటంలో చూసినట్లయితే పరిణాళిక రక్తకేషణాళిక నుంచి మన కొన్ని అయాన్లు సోడియం పొటాషియం సారీ పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్లు ఏమవుతున్నాయి దూరస్థ సంవర్తనాలికలోకి స్రవించబడుతున్నాయి ఇలా స్రవించబడ్డానే మనం నాలిక స్రావం అంటారు దీన్నే స్రావం అంటారు ఎందుకంటే ఇలా స్రవించాలి అంటే శక్తి అవసరం అందుకే దీన్ని సక్రియ స్రావంగా చెప్తారు ఇక్కడ మీరు గమనించినట్లయితే నాలికా స్రావం మీరు క్లియర్గా అనిపిస్తుంది ఇది దూరాగ్ర సంవల్తనాలిక ఈ దూరాగ్ర సంవలత నాలికలోకి మనకు చుట్టూ ఉండే రక్తకేషణిక నుంచి పొటాషియం హైడ్రోజన్ ఆయన్లు అమ్మోనియా చూడండి ఇక్కడ మీకు క్లియర్గా పటంలో ఆ వీడియోలో చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది స్రవించబడుతున్నాయి అందుకే దీన్ని మనం నాలిక స్రవిస్తుంది కాబట్టి దీన్ని మనం నాలిక స్రావంగా చెప్తాం ఇప్పుడు ఇప్పుడు జరిగిందంతా కూడా వృక్కనాలికలో ఎక్కడెక్కడ ఏం జరిగాయి ఏమేమి శోషించబడాయని క్లుప్తంగా ఈ ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది ఇందులో ఇది సమీప స్థంవల్తనాళిక ఇందులో మన గ్లూకోజ్ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు విటమిన్సు అదేవిధంగా లాక్టేట్ అనే ఒక డైసాకరైడ్ యూరియా యూరిక్ ఆమ్లం ఇవన్నీ కూడా సమీప సంవల్తనాళికలకు శోషించబడ్డాయి సమీప సవలతనాళిక చుట్టూ ఉండే కంటంలోకి శోషించబడ్డాయి ఆ తర్వాత ఎండ్లీక్యం ఎండ్లీక్యంలో అవరోహిణి బాహు నుంచి నీరు శోషించబడితే అదేవిధంగా ఆరోహిణి బాహు నుంచి సోడియం పొటాషియం క్లోరైడేన్లు శోషించబడ్డాయి అదేవిధంగా ఇది దూరస్థ సంవలతాళిక దూరస్థ సవల్లో సోడియం క్లోరైడైన్లు బైకార్బనేటలు నీరు శోషించబడింది ఇది సంగ్రహణాళిక సంగ్రహణాళికలో కూడా మనకు నీరు యూరియా ఈ రెండు కూడా శోషించబడ్డాయి చుట్టూ ఉండేటువంటి ఖనిజాలు ఇలా మొత్తానికి అంటే సూక్ష్మ అనే ప్రక్రియనేమో బౌమన్స్ గులి కూరంలో జరిగి అలా ఏర్పడ్డ గాలిత ద్రవం రుక్కణాళిక విధ భాగాలు గుండా ప్రయాణించేటప్పుడు గాలిత ద్రవంలో ఉండేటువంటి దేహానికి అవసరమైన అన్ని పదార్థాలు చుట్టూ ఉండే రక్తంలోకి శోషించబడతాయి ఫలితంగా ఇలా శోషణ తర్వాత మిగిలిన ద్రవం అంటే సంగ్రహణాళిక చివరిలో ఉండేటువంటి ద్రవం దాన్ని ఇప్పుడు మూత్రంగా పరిగణిస్తారు ఈ మూత్రం మనకి ఎక్కడ ఏర్పడింది సంగ్రహణాళికలో ఏర్పడింది నాలికలు ఎక్కడున్నాయి నెఫ్రాన్లో ఉన్నాయి సో ఈ నాలిక నెక్స్ట్ తర్వాతి భాగమైనటువంటి నాళంలోకి తెరుచుకుంటుంది కాబట్టి ఈ మూత్రం సంగ్రహణ నాళంలోకి అక్కడ నుంచి బెల్లిని నాళం ద్వారా సాధారణంగా నెఫ్రాన్ యొక్క మూత్రపిండం యొక్క సూక్ష్మాంకురం ద్వారా వృక్క వృక్కద్రోణిలోకి వెళ్తుంది ద్రోణి నుంచి ఆ తర్వాత మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి అక్కడ నుంచి వెలుపలకి విసర్జించబడుతుంది అంటే ఇక్కడ దేహం నుంచి వెలువడేటువంటి మూత్రం దేహానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలతో కూడి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా నీరు కూడా అధికమవుతే వ్యర్థ పదార్థం అవుతుంది ఎందుకంటే మీరు గమనించినట్లయితే మూత్రంలో తొంభై ఐదు శాతం నీరే ఉంటుంది రెండు శాతం అంటే ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల యూరియా ఎందుకంటే మానవుడి ఒక యూరియోటెలిక్ జీవి కావడం వల్ల మానవుడి విసర్జించేటువంటి మూత్రంలో యూరియానే ఉంటుంది సాధారణంగా ఎక్కువగా ఉండేది యూరియా ఓకే మిగతా అమోనియా యూరిక్ ఆమ్లాలు సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉంటాయి ఉంటాయి కానీ తక్కువ పరిమాణంలో ఉంటాయి డామినేటింగ్ నత్రజని వెద్రపాదం ఏంటి అంటే యూరియా ఎందుకంటే మానవుడు ఒక యూరియోటెలిక్ జీవి కావడం వల్ల మానవుడికి నీటి లభ్యత మా మాధ్యమంగా ఉండడం వల్ల అతను యూరియా రూపంలో నత్రైన వెద్రపాదాన్ని విసరిస్తాడు కాబట్టి మానవుడిని యూరియోటెలిక్ జంతువుగా చెప్పడం జరుగుతుంది ఇక మనం విసర్జక వ్యవస్థకు మూత్రం ఏర్పడే విధానానికి సంబంధించి కొన్ని మెడికల్ టర్మినాలజీ టర్మ్స్ చూసినట్లయితే పదాలు చూసినట్లయితే అందులో మొదటి పదం ఏన్ యూరియా ఏన్ యూరియా అంటే పేర్లో ఉన్నట్టుగా ఏ అంటే యాబ్సెంట్ న్యూరియా అంటే యూరిన్ ఇక్కడ యూరిన్ యొక్క మా మూత్రం ఏర్పడే పద్ధతి సరిగా జరగకపోవడం వల్ల మూత్రం సరిగా ఏర్పడదు పూర్తిగా ఏర్పడదు అందుకే దీన్ని ఏన్ యూరియా అంటారు నెక్స్ట్ ఆలిగో యూరియా ఈ రకమైనటువంటి ఈ ఆలిగా యూరియా పద్ధతిలో ఇందులో సాధారణంగా యూరిన్ యొక్క పరిమాణం అంటే మూత్రం నుంచి మూత్రపిండం నుంచి విధించే మూత్రం యొక్క పరిమాణం తగ్గిపోతుంది పూర్తిగా రాకుండా ఉండదు ఎక్కువగా ఎక్కువ పరిమాణంలో విసర్జించకూడదు జస్ట్ మాధ్యమంగా మూత్ర విసర్జన చేస్తారు ఈ వ్యక్తులు ఆలిగో యూరియా పేషెంట్స్ నెక్స్ట్ పాలి యూరియా పేర్లో ఉన్నట్టుగా పాలి అంటే మీన్స్ మెనీ ఎక్కువగా పరిమాణంలో ఎక్కువగా విసర్జించేటువంటి పదానికి అర్థంగా చెప్తాం కాబట్టి పాలి యూరియా పేషెంట్స్ సాధారణంగా పాలియూరియా పేషెంట్స్ అధిక పరిమాణంలో మూత్రాన్ని విసర్జిస్తారు నెక్స్ట్ డయూరైసిస్ ఇది కూడా ఒక అంటే పాలియూరియా పేషెంట్స్లో మూత్రం ఎక్కువ ఏర్పడుతుంది ఫలితంగా డయూరైసిస్ అనే ప్రక్రియలో మూత్ర విసర్జన అధికంగా చేస్తారు పాలియూరియాలో మూత్ర విసర్జన అధికం కాదు పాలియూరియా అంటే అధిక పరిమాణంలో మూత్రం ఏర్పడడం డయూరసిస్లో అధిక పరిమాణంలో మూత్రం విసర్జించడం సాధారణంగా టీ కాఫీ లాంటివి మనకు డయూరసిస్ అనే ప్రక్రియకు తోడ్పడతాయి ఓకే అందుకే టీ కాఫీ ఎక్కువగా తాగినప్పుడు మనకు మూత్ర విసర్జన అధికంగా చేస్తాం మనం నెక్స్ట్ డిస్యూరియా అంటే ఈ రకమైనటువంటి కండిషన్లో ఎవరైతే ఈ ఈ రకమైన ఇబ్బందిని కలిగి ఈ డిస్యూరియా లక్షణాన్ని కలిగి ఉంటారో వాళ్ళు యూరిన్ చేసేటప్పుడు అంటే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిని పొందుతారు అన్నట్టు నెక్స్ట్ ఎన్యూరసిస్ దీన్నే బెడ్ వెట్టింగ్ అంటారు అంటే రాత్రిపూట అనుకోకుండానే బెడ్ మీద మూత్ర విసర్జన చేయడం దాన్ని ఎన్యూరసిస్ అంటారు నెక్స్ట్ గ్లైకోసూరియా అంటే మూత్రంలో గ్లూకోజ్ కనిపించడం సాధారణంగా ఆరోగ్యవంతమైన మనలో గ్లూకోజ్ కనిపించదు అంటే గ్లైకోసూరియా కండిషన్ ఎవరిలో కనిపిస్తుంది అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది నెక్స్ట్ హిమటూరియా అంటే రక్తం లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా రక్త కణం ఒకడు కూడా కనిపించకూడదు కానీ ఈ రకమైన పేషెంట్స్లో ఈ రకమైన లక్షణాలు కలిగిన వ్యక్తుల్లో రక్తంలో మూత్రంలో రక్తం కనిపిస్తుంది ఎర్ర రక్త కణాలు మూత్రంలో కనిపిస్తాయి వీటిలో నెక్స్ట్ పై యూరియా ఈ రకమైన లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తుల్లో తెల్ల రక్త కణాలు కానీ లేదా పసల్ చీము కణాలు కానీ రక్తంలో మూత్రంలో కనిపిస్తాయి నెక్స్ట్ లింఫ్ యూరియా ఈ రకమైన లక్షణాన్ని కలిగినటువంటి వ్యక్తుల్లో యూరిన్లో మూత్రం లోపల మనకు లింఫ్ అంటే శోషరసం కూడా రావడాన్ని లింఫ్ యూరియా అంటారు నెక్స్ట్ కీటోన్ యూరియా ఈ రకమైన లక్షణాన్ని కలిగిన వ్యక్తుల్లో మూత్రం లోపల మనకు కీటన్ బాడీస్ కీటన్ బాడీస్ ఎప్పుడు ఏర్పడతాయి సాధారణంగా అంటే సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులో కీటన్ బాడీస్ ఏర్పడతాయండి ఎందుకంటే మధుమేహ వ్యాధిగ్రస్తులో గ్లూకోజ్ లభ్యత సరిగా లేకపోవడం వల్ల దేహం శక్తి ఉత్పత్తి కోసం క్రోవుల్ని ఆహారంగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటూ ఉంటుంది క్రోవుల్ని వాడుకున్న సందర్భంలో కీటన్ బాడీస్ అనే పదార్థాలు ఏర్పడతాయి అవి విషతుల్యమైన పదార్థాలు అవి మూత్రం ద్వారా బయటికి విడుదలవుతూ ఉంటాయి నెక్స్ట్ నాక్టూరియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన కోసం నిద్ర లేవడం సాధారణంగా నిద్రపోయిన సందర్భంలో మూత్ర విసర్జన చేయడం మనకు రాదు అంటే ఆలోచన కూడా రాదు కానీ ఈ నాక్టూరియా పేషెంట్స్లో ఏంటి అంటే మూత్ర విసర్జన కోసం లేస్తారు నెక్స్ట్ యూరిమియా ఈ రకమైనటువంటి పేషెంట్స్లో మూత్రం లోపల అధిక పరిమాణంలో యూరియా ఉండడం అంటే టూ టూ త్రీ పర్సెంటే ఉంటుంది సాధారణంగా యూరియా పరిమాణం మూత్రంలో కానీ ఈ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది అందుకే దీన్ని యూరియమి యూరిమియా అంటారు అదేవిధంగా యూరోలిత్ యూరోలిత్ కండిషన్ ఏంటి అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా కిడ్నీ స్టోన్స్ అంటాం కదా అంటే యూరినరీ ట్రాక్ట్లో అంటే మూత్ర నాలిక లోపల రాళ్ళు ఏర్పడ్డం సాధారణంగా రాళ్ళు అనుకుంటాం ఏ మనం తినే ఆహారంలో ఉండే రాళ్ళు అనుకుంటాం కానీ అలా కాదండి మనం తినే ఆహారంలో ఉండేటువంటి కాల్షియం ఆక్సలేట్ అనేటువంటి నిర్మాణాలు సాధారణంగా ఎప్పుడైతే మనం నీ నీటిని సరిగా తీసుకోమో ఈ కాల్షియం ఆక్సలేట్ అనేటువంటి నిర్మాణాలు మూత్రం యొక్క వివిధ భాగాల లోపల ఒకదాంతో ఒకటి అతుక్కుని పోయి చిన్న చిన్న రాళ్ళను ఏర్పరుస్తాయి ఈ రాళ్ళు సాధారణంగా బయటికి వెళ్ళవు వెళ్ళకపోవడం వల్ల సాధారణంగా మూత్ర విసర్జనలో మనకు నొప్పి కలుగుతుంది అదేవిధంగా మూత్ర విసర్జనలో నొప్పి కలగడం వల్ల అక్కడ చీము ఏర్పడడం రక్తం రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని లేజర్ ప్రక్రియ ద్వారా లేదా సౌండ్ వేస్ను ఉపయోగించి ఇప్పుడు ఎలాంటి సర్జరీ లేకుండానే మూత్రపిండాల్లో ఏర్పడేటువంటి లేదా మూత్రనాళంలో ఏర్పడేటువంటి మూత్రాశంలో ఏర్పడే రాళ్ళను తొలగిస్తున్నారు వీటన్నిటికి కూడా ముఖ్య రెమెడీ ఏంటంటే అధికంగా నీటిని తాగడమే ముఖ్యమైనటువంటి రెమెడీ అంటే మూత్రం ఏర్పడే విధానం అనే ఈ ప్రక్రియ సజావుగా జరగాలి అంటే మనం ఖచ్చితంగా రోజు సరియైన మోతాదులో నీరు తీసుకోవాలి ఎందుకంటే సాధారణంగా మూత్రనాళం లోపల ఇంకొక విచిత్రం ఏంటి అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి ఎందుకంటే అమ్మాయిల లోపల మూత్రనాళం యొక్క పొడవు తక్కువగా ఉంటుంది అబ్బాయిల్లో మూత్రనాళం యొక్క పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అయినప్పటికీ నీటిని తాగడం ద్వారా మూత్రనాళంలో ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్స్ను మనం తగ్గించుకోవచ్చు ఇది క్లుప్తంగా మనం ఈరోజు చెప్పుకునేటువంటి మూత్రం ఏర్పడే విధానం అనేటువంటి అంశం ఇది జంతుశాస్త్రంలోని తృతీయ సంవత్సర విద్యార్థులకు ఐదో సెమిస్టర్లో భాగంగా ఫిజియాలజీలో శరీరధర్మ శాస్త్రంలో ఈ అంశం ఉంది దీనికి సంబంధించి మనం సాధారణంగా మూత్రం ఏర్పడే విధానం సంబంధించి చాలా టెస్టులు చేస్తూ ఉంటాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా యూరిన్లో ఎల్లో కలర్ రావడం కానీ లేదా యూరిన్ యూరినేషన్లో పెయిన్ ఉన్నప్పుడు కానీ సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పరీక్ష చేస్తారు దాన్ని మనం క్యూ టెస్ట్ అంటారు అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా మనం యూరినరీ ట్రాక్లో మూత్రనాళంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేకపోతే ముద్రణాల ఏదైనా ఇబ్బంది గురి అవుతుందని కూడా తెలుసుకోవచ్చు ఇది ఈరోజు మనం చర్చకున్నా చర్చించుకున్నటువంటి అంశం తదుపరి అంశంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ